చెట్లతో చాలా పెద్దదిగా కనిపించినప్పుడు వాడు ఆ కొండను చూసి ఏం చెప్తున్నాడంటే, కొండ నీకు అసలు బుద్ధి లేదు, నువ్వు కదలవు. ఆన్సర్ కూడా ఏంటంటే, నువ్వు కదలవు అంటే నువ్వు కదలవు అని వస్తుంది. ఇదిగో కొండ నువ్వు నలుపు అంటే నువ్వు నలుపు అని వస్తుంది. కొండ నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్, ఎందుకంటే వేస్ట్ అవును. వాడు ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ, కొండ గుండా నెక్కిరిచింది, వేస్ట్ అని ఎక్కిరిచింది, నల్లగున్నామని ఎక్కిరిచింది, బండగున్నామని ఎక్కిరిచింది. అటైతే మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేసి పాజిటివ్ కదా. పక్క రోజు కొండ దగ్గరికి వెళ్ళాడు. కొండ నువ్వు చాలా అందంగా ఉన్నావు, అక్కడి నుంచి వచ్చిన రీసౌండ్ కూడా చాలా అందంగా ఉన్నావు. కొండ నువ్వు చాలా బాగున్నావు. ఆన్సర్ కూడా, కొండ బాగున్నావు, ఐ లవ్ యూ. ఆ కొండ కూడా చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పింది. ఇప్పుడు అర్థమైంది, ఆ పిల్లవాడికి నేను పాజిటివ్ అనే దాన్ని ఇస్తే తిరిగి నాకు పాజిటివ్ వస్తుంది. ఈరోజు మీ జీవితాల్లో మీరు పాజిటివ్ని మీరు పొందుకోవాలి, పాజిటివ్ దృక్పథాన్ని పొందుకోవాలి. అందుకనే పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథము మనిషిలో ఉంటున్న హార్మోన్లను మనిషిలో ఉంటున్న పాజిటివ్గా తయారు చేసి ఒక శక్తివంతమైన వ్యక్తిగా మార్చు. పాజిటివ్ థింకింగ్ని మీరు డెవలప్ చేసుకునే కొద్దీ మీలో వ్యాధులు మాయమవుతాయి. అందుకనే పాజిటివ్గా ఆలోచించండి. ఒకవేళ ఇంట్లో నిరాశ ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, భర్త నుంచి సపోర్ట్ లేకపోవచ్చు, భార్య నుంచి అనుకున్న సపోర్ట్ లేకపోవచ్చు, లేదా భార్య భర్తలు ఇద్దరు సపోర్ట్ లేకుండా ఒక పిల్లవాడిని ఒక అనాథగా పెంచవచ్చు. అయినా కూడా పాజిటివ్ థింకింగ్ అనే దృక్పథాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వేంటో నువ్వు నిరూపించుకుంటావు. అసలు ఫ్యామిలీస్ చాలా చిన్నపిన్నం అవుతున్నాయి, భార్యాభర్తల్లో సంబంధాలు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఓ రోజు భార్యాభర్తలు బైక్లో వెళ్తున్నారు, భర్త పాజిటివ్ థింకింగ్, భార్య నెగిటివ్ థింకింగ్, బైక్లో వెళ్తూ ఉన్నారు. బైక్లో వెళ్తుండగానే ఆమె చీర ఊడిపోయి ఆ టైర్కి చుట్టుకుంది. సప్పని బై మిస్టేక్ ఆ చీర అంతా ఊడిపోయింది. వెంటనే భర్త చూశాడు, నా భార్యను ఇంతమంది చూస్తున్నారు, ఇది మంచిది కాదు అని పరిగెత్తుకుంటూ పోయి ఒక చీర షాప్లో పోయి ఒక డ్రెస్ ఒక శారీ తీసుకొని ఆమె మీద కప్పేశాడు. ఆ నెగిటివ్ మనిషి ఏమన్నా తెలుసా, ఏ మనిషిలో నా జాకెట్కి సూటబుల్గా ఉన్నా మ్యాచింగ్ లేదు, నువ్వే మనిషి వాళ్ళు. ఇటువంటి రోజులు ఎంతోమంది నెగిటివ్ పీపుల్ ఉన్నారు. ఎంత సేవ చేసినా గుచ్చుతా ఉంటారు నెగిటివ్తో. ఏమి హోమ్ ఎంత స్వచ్ఛత చేసినా ఏమి చేయలేదండి. ఈ రకమైన నెగిటివ్ థింకింగ్ తీశారు స్టూడెంట్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, అదేవిధంగా మానసికంగా ఒత్తిడిగా ఉన్న వాళ్ళకి. వస్తుంది నాతో అనేక ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పించింది టైలరింగ్ వారికి. చాలా అద్భుతంగా వారు ఎంతో నేర్చుకున్నారు, మానసికంగా చక్కగా తయారయ్యారు, చాలా అద్భుతంగా స్వచ్ఛంద సంస్థ ప్రకారం సేవ చేస్తున్నారు. అందుకని మీరు పాజిటివ్ థింకింగ్తో మీ మెదడులో ఉన్న అనవసరమైన ఆలోచనలు తీసేయండి. నాకు ఒక కొడుకున్నాడు, వాడు హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, కానీ వాడిని నేను ప్రపంచానికి చూపిస్తా, వాడిని నేనేదో ప్రపంచానికి చూపిస్తా అనే విధంగా మరొక తల్లిదండ్రుల విషయం మీకు చెప్తున్నా. ఓ తల్లిదండ్రులకు, అమెరికాలో ఉంటున్న ఒక తల్లిదండ్రులకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు రెండు చేతులు లేవు, రెండు చేతులు పూర్తిగా లేవు. 10 లక్షల మందిలో ఒక అమ్మాయి ఎలా పోతుంది? అటువంటి అమ్మాయిని చూసినప్పుడు బాధ ఉంది, కానీ తల్లిదండ్రులకు పాజిటివ్ థింకింగ్ ఉంది. ఆ తల్లిదండ్రులు ఈ పాపతో ఏదో సంథింగ్ చేయించాలి, ఈ ప్రపంచానికి సందేశం అందించాలి అనే ఉద్దేశంతో ఆ పాపని రెండు చేతులు లేవు పెట్టుకుందామన్నా కూడా జైపూర్ ఫుడ్ లేదా జైపూర్ సంబంధించిన ఏదైనా హ్యాండ్ పెట్టుకుందామన్నా కూడా సెట్ కాదు. వయసు వచ్చింది పాపకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, అందరూ సైకిల్ నొక్కుతున్నారు. డాడీ నేను కూడా సైకిల్ నొక్కాలి. తల్లి నీకు చేతులు లేవు, తల్లి నీకు చేతులు లేవు. డాడీ మీకు చెప్పారు పాజిటివ్ థింకింగ్తో ఏదైనా సాధించవచ్చు. ఓకే, 1 సంవత్సరం కఠినమైన ట్రైనింగ్ ఇచ్చి ఆ పాపకు సైకిల్ నొక్కడం నేర్పించింది, సైకిల్ నొక్కడం నేర్చుకుంది. తర్వాత ఆ పాప, డాడీ నేను బైక్ నేర్చుకుంటాను, చేతులు లేకపోయినా కూడా కాలుతోనే బైక్ కాలుతోనే మొత్తం స్టార్ట్ చేసింది. తర్వాత 1 సంవత్సరం తర్వాత కారు నేర్చుకుంది. డాడీ చెప్పాడు చాలా కష్టమమ్మా కారు. లేదు డాడీ, పాజిటివ్ థింకింగ్తో నేను సాధిస్తాను. కారు నడపడం స్టార్ట్ చేసింది, రెండు చేతులు లేకుండా కూడా కారు నడపడం స్టార్ట్ చేసింది. అమెరికాలో అనేక పత్రికలు రెండు చేతులు లేకుండా ఒక అద్భుతమైన అమ్మాయిని అనే పేరుతో ప్రకటనలు వచ్చేసింది, అందరూ మెచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఆలోచన అంతటితో ఆగలేదు, ఆ అమ్మాయి ఆలోచన అంతటితో ఆగలేదు. నేను ఇంకా ప్రపంచానికి ఉన్నతంగా చూపించాలనే ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో నేను పైలట్ అవ్వాలి, విమానాన్ని నేను నడపాలి, రెండు చేతులు లేకుండా నేను పైలట్ అవ్వాలి,
తల్లిదండ్రులు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో, తల్లిదండ్రులు ఇచ్చిన పాజిటివ్ థింకింగ్ తో, తల్లిదండ్రులు ఇచ్చిన ఒక సానుకూలమైన ఆలోచనతో ఆ పాప ఎస్ నేను నడుపుతాను. విమానం నడపడం స్టార్ట్ చేసింది. ఒక 2 సంవత్సరాలు కఠినంగా పైలట్ ట్రైనింగ్ తీసుకుంది. 2 చేతులు లేకపోయినా కూడా పైలట్ అయింది. కానీ అమెరికాలో అనేక సంస్థలు లేనప్పుడు ఎవరు ఆమెను తీసుకోలేదు. అయ్యో చేతులు లేవని ఆమె కోర్టుకి వెళ్ళి కోర్టులో నుంచి జడ్జీలను ఆ విమానంలో ఎక్కించి తిప్పించి ప్రపంచంలో మొట్టమొదటి 2 చేతులు లేకున్నా కూడా పైలట్ అయిన మొట్టమొదటి మహిళగా ఆమె పేరు జెస్సికా క్లార్క్ సంతరించింది. ఇప్పుడు మీరు నిరాశానిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు. మా బిడ్డ ఈ విధంగా ఉన్నారు, లేదా మా బిడ్డ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు, మా బిడ్డ ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నారు, మా బిడ్డ సరిగా చదవట్లేదు, వాడికి పాజిటివ్ థింకింగ్ని మీరు నూరిపోయింది. గెలుస్తాడు, అద్భుతం సాధిస్తాడు. మీరు ప్రోత్సహించండి, వాడు ఏందో ప్రజలకు తెలియచేయండి, వాడికి నీతి నిజాయితీ ఆత్మవిశ్వాసాన్ని అందించండి, మెదడులో ఉన్న పవర్ని వాడికి చూపించండి. అందుకని ప్రతి పేరెంట్ పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. మీరు పాజిటివ్ థింకింగ్, మీ మెదడులో ఉన్న నెగిటివ్ థాట్స్ తీసివేయాలి. అనవసరమైన ఆలోచనలు, భయాలు, ఒత్తిడి ఇవన్నీ తీసేసి పాజిటివ్గా ముందుకెళ్ళండి. వేనే హోమ్ చేస్తున్న సేవ ఒక పాజిటివ్, అనేక మందికి హెల్ప్ చేస్తుంది, అనేక మంది పిల్లలకు ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తుంది. అందుకని ఈరోజు సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళండి. మీరు సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళకూడదు. ఉదయాన్నే లేకండి, సంతోషంగా లేకండి, బాధలతో లేకండి. ఉదయాన్నే బాధలతో లేచారనుకోండి, రోజంతా 24 గంటలు బాధలతో ఉంటారు. ఆనందంగా లేకండి, సంతోషంగా లేకండి. జెస్సికా క్లార్క్స్ అనే అమ్మాయికి 2 చేతులు లేవు. నాకు భగవంతుడు ఒక చేయాలని ఇచ్చాడు, ఈ చేయితో నేను అద్భుతం చేస్తాను. అన్నీ బాగా ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్త. అన్నీ బాగా ఉంది కూడా మైండ్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరే నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, వీళ్ళే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్. అన్నీ ఉండి ఉపయోగించుకోవడం తెలియదు, మనిషి అంతా బాగుంటాడు ఉపయోగించుకోవడం. అందువల్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. మనము ఖచ్చితంగా సాధిస్తాం, గెలుస్తాం, మా బిడ్డ పాస్ అవుతాడు, మా బిడ్డ విజయాన్ని పొందుతాడు, ఈ వ్యాధి నుంచి పూర్తిగా నిర్మూలం అవుతుంది. ఏ వ్యాధులైనా ఆటోమేటిక్గా మనిషి యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ముందు స్థలం చేయాల్సిందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది అనుకున్నారు క్యాన్సర్కి మందు లేదు అనుకున్నారు, క్యాన్సర్కి థెరపీస్, ఇక రకరకాల జబ్బులకి మందులు లేవనుకుంటారు. శాస్త్రవేత్తల యొక్క పాజిటివ్ దృక్పథంతో ఏ రోజునైనా దీనికి ఇంజెక్షన్ మెడిసిన్ దీనికి అనుకుంటారు. ఇటువంటి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నారు. చివరిగా నేను పేరెంట్స్కి ఇచ్చే సజెషన్, ఇద్దరు పేరెంట్స్ లేదా ఎవరున్నా కూడా ఆఖరికి చిన్న బిడ్డైనా ఈ రోజు నుంచి పాజిటివ్గా సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళండి. మనం సాధిస్తాం, చేస్తాం, మన దేశం కొరకు, దేశం గర్వించేలాగా, లేదా ఈ రోజు నుంచి చిన్న ప్రదేశం నుంచి మనం ముందుకు వెళ్తాం. ఇటువంటి అంశాలన్నీ మీరు ఆలోచించి మీలో ఉన్న బలహీనతలు తీసేయండి. కలుపు మొక్కలు కొంతమంది కొలుస్తుంటాయి, భయాలు, ఆందోళన, ఒత్తిడి, ఇటువంటి కలుపు మొక్కలను రిమూవ్ చేసేయండి. సానుకూల దృక్పథంతో, ఆశావాదంతో, హోప్తో, ఏ రోజైనా నేను సాధిస్తాను, ఆనందంగా ఉంటానని ఆశతో మీరు ముందుకెళ్ళండి. ఈ విధంగా ఈ యాన్యువల్, ఈ ఛాలెంజ్ ద్వారా, ఈ వేణి హోమ్ తరఫున జరుగుతున్న యాన్యువల్ చిల్డ్రన్ మీట్లో ఇంతమంది మీరు కలవడం, మీ పిల్లలతో జాయిఫుల్గా, సంతోషంగా, ఆనందంగా ఉండడం, ఇది కూడా ఒక మంచి పాజిటివ్ థింకింగ్. దీని ద్వారా మీలో ఆలోచన దృక్పథం, మీలో ప్రేరణ, మీలో చక్కని ఆలోచన తీరు మార్పు, చక్కని ఆలోచన తీరుని మీరు ముందుకు వెళ్ళి పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళి మీ బిడ్డలను లేదా సొసైటీని బాగా చేస్తారని ఆశిస్తూ, ఇంతవరకు ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వేణి హోమ్కి మరొకసారి తలదించి నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ. అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. నాకు అర్థమైపోయింది, సురేష్ బాబు సార్ చూడగానే అందరికి ఏమొస్తుంది, ఉత్సాహము, పాజిటివ్ థింకింగ్. మర్చిపోవు, అసలు సార్ చూసిన వెంటనే గుర్తొస్తుంది, కానీ తర్వాత మర్చిపోతామా? లేదు కదా.